బాలీవుడ్లో సందడి చేస్తున్న కుర్రతారల్లో ప్రముఖుల పిల్లలు అహాన్ శెట్టి, తానియా ష్రాఫ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి కాగా, తానియా ప్రముఖ పారిశ్రామికవేత్త జయదేవ్ ష్రాఫ్ కూతురు అనే విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా వారిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ సాగుతుందని రూమర్లు వస్తున్నాయి. అయితే తాజాగా తానియా ష్రాఫ్తో ఎఫ్ఐఆర్ గురించి క్లారిటీ ఇచ్చారు. అహాన్ శెట్టి, తానియా ఇద్దరు విహారయాత్రకు వెళ్లి మీడియాకు చిక్కిపోయారు. బాలీవుడ్ కుర్ర హీరో అహాన్ శెట్టి, తానియా ప్రస్తుతం ఇటలీలో విహారయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా తానియా, నా జీవితానికి నువ్వు మంచి సపోర్ట్గా ఉంటావంటూ అహాన్ శెట్టి గురించి ఇన్స్టాగ్రామ్లో స్పందించారు. దాంతో వారి మధ్య ఎఫ్ఐఆర్ గురించి వస్తున్న గాలివార్తలకు తెరదించినట్టయింది. అహాన్ శెట్టి, తానియా ష్రాఫ్ ఇటలీలో చేస్తున్న రొమాన్స్ కు వారి ఫోటోలే సాక్ష్యంగా నిలిచాయి. హాట్ హాట్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతున్నాయి. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న చిత్రాలు ఇంటర్నెట్ లో కాకపుట్టిస్తున్నాయి. తానియా ష్రాఫ్ షేర్ చేసిన చిత్రాలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తానియా ష్రాఫ్ ఇన్స్టాగ్రామ్ లో 10 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక అహాన్ శెట్టి బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. తెలుగులో ఘన విజయం సాధించిన RX100 సినిమాకు రీమేక్ గా రూపొందిస్తున్న చిత్రం ద్వారా అహాన్ హిందీ చిత్రసీమలో ప్రవేశిస్తున్నారు. దర్శకుడు మిలన్ లుద్రియా రూపొందిస్తున్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తారా సుతారియా హీరోయిన్ గా నటిస్తోంది. RX100 రీమేక్ గురించి దర్శకుడు మిలన్ మాట్లాడుతూ, అహాన్ బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని బలంగా నమ్ముతున్నా. విలక్షణమైన ప్రేమ కథా చిత్రం, ఎమోషన్స్, యాక్షన్, డ్రామా లాంటి అంశాలున్న సినిమా, తప్పకుండా అహాన్ ప్రతిభకు మంచి గుర్తింపునిచ్చే సినిమా అని అన్నారు.